వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి రాజయోగము ఈ వారి యొక్క జీవితంలో విపరీతమైనటువంటి యోగాలు యోగాలను ఉంది ఎవరి జాతకంలో అయితే కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుందో వారందరూ త్వరలో ధనవంతులు అవుతారు అని అన్ని రంగాల్లో కూడా సక్సెస్ సాధిస్తారు ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి యొక్క త్రికోణ రాజయోగం లభిస్తుంది ఆ జాబితాలో మీరున్నారా లేదో తెలుసుకోండి జ్యోతిషశాస్త్ర ప్రకారం రాజయోగం ఏర్పడటం వల్ల రాశి చక్రాలపై ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుంది ఈ యొక్క సమయంలో కొందరికి అత్యంత అదృష్ట సమయంగా మారుతుంది ఈ సమయంలో ఇటీవల సింహరాశిలోని గంగారుకుడు సంచారం చేశాడు శుక్రుడు కూడా ఇదే రాశిలో నివాసం ఉన్నాడు ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని వందల సంవత్సరాల తర్వాత శక్తివంతమైన కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరిచింది ఈ యొక్క యోగం వల్ల ఈ రాశిలో వారు అన్ని పనులను కూడా సులభంగా సక్సెస్ పొందబోతూ ఉన్నారు వీటిని వీటి వీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుందని జ్యోతిష్య నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ద్వాదశ రాశిలో ఈ రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇంతకీ ఏ విధమైనటువంటి యోగం రాబోతుంది అనుకుందాము తెలుసుకుందాము వివిధ లగ్నాలకు చెందిన త్రికోణాధిపతులు ఒకే విధమైన సారూప్యత కలిగిన రాశిలో ఉంటే అలాంటి దానిని త్రికోణాధిపత్య రాజయోగంగా చెప్తూ ఉంటారు త్రికోణ యోగము వివిధ లగ్నాలకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేము ఆర్థికంగా అంశాల పరంగా కూడా ఎవరికి ప్రయోజనంగా ఉంటుందో కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి యొక్క కేంద్ర త్రికోణ రాజయోగము ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుందో వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు వారు ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క రాశి యొక్క పరిణామము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది కెరీర్లో కూడా గొప్పగా ఎదుగుతారు ఉన్నతంగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది వీరు చేస్తున్నటువంటి సంస్థల్లోనే వీరికి ప్రమోషన్ వస్తుంది ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగుపడతాయి ఆదాయాలన్నీ కూడా స్థాయిలకు అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను తీసుకురాబోతు ఉన్నాయి విద్యార్థులు పరీక్షలలో సంతృప్తికరమైనటువంటి ఎన్నో ఫలితాలను పొందుతారు చదువులో వారి యొక్క ఏకాగ్రత స్థాయి కూడా పెరుగుతుంది కుటుంబం యొక్క ఉద్రిక్తత స్థాయి తక్కువగా ఉంటుంది దంపతుల మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి అవకాశాలు ఎక్కువగా ఉపయోగించుకోవటానికి వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి ప్రయాణంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అతి చక్కటైనటువంటి సమయము యొక్క కేంద్ర త్రికోణ రాజయోగం ఏదైతే ఉందో వీరి యొక్క జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేటటువంటి సమయమాన్ని చెప్పవచ్చు కెరీర్ లో గొప్పగా ఎదుగుతారు ప్రధాన గ్రహాలు కూడా స్థానాలు మారడం వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలే రాబోతూ ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు ఈ రాశి వారు ఆశించినటువంటి మేరకు మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు అద్భుతమైనటువంటి యోగాలు చిగురించబోతు ఉన్నాయి యొక్క సమయం వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది వీరు కోరుకున్నటువంటి ప్రమోషన్లు వస్తాయి విదేశీ సంబంధిత వ్యాపారాల గురించి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరొక వైపు రహస్య శత్రులు ప్రత్యర్థులు కూడా చురుగ్గా ఉంటారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామితో కూడా సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ముందే ఉంది వచ్చినటువంటి ప్రతి పనులను కూడా మీకున్నటువంటి అడ్డంకులన్నీ తీరిపోయి ఉన్నత శిఖరాలకి చేరుతారు అదృష్టమట్ట పొద్దున తర్వాత రాశి సింహరాశి వారు ఈ రాశి జాతకులకు ఉద్యోగాలు మారడానికి ప్రస్తుతము కార్యాలయంలో గుర్తింపు పొందడానికి సమయం చాలా అనుకూలంగానే ఉంటుంది మీ వ్యాపార పురోగతికి ఆటంకం కలిగించే కొన్ని పెండింగ్ టాస్క్లు పూర్తి చేయడానికి ఇది చాలా చక్కటి సమయము ఈ సమయంలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది జీవితంలో శాంతి కూడా పొందుతారు ఆర్థిక లాభాలు మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైనటువంటి జీవితం అనుభవిస్తారు కుటుంబంలో ఉత్సాహం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి సమస్యలనేవే రావు ఏవైతే గతకాల సమస్యలు కొనసాగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి సమస్యల నుంచి బయటపడతారు ఉడదిగలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి మీ సన్నిహితులు బంధువులు మీకు ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నిట్లో కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాయి అందిస్తారు ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఎవరితోనైనా సరదాగా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ సొంత వారి మీపై కూడా కోపం తెచ్చుకొని మిమ్మల్ని విడిచిపెట్టేవచ్చు మీరు వివాదాలకు చాలా దూరంగా ఉండండి వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి కూడా గట్టిపోటు ఉంటుంది కొంచెం కష్టపడితే వ్యాపారంలో అన్ని విజయాలు మీవే ఏదైనా పథకం లేదా స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టే వారికి అద్భుతంగా ఉంటుంది నిపుణులు లేదా శ్రేయభ్లాస్ లేక సలహా తీసుకోండి ప్రేమ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా అడుగు వేయాలి లేదంటే పరువు నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది నెలాఖరులో విద్యార్థులు చదువులు దూరమయ్యే అవకాశం ఉంది కష్ట సమయంలో మీ జీవిత భాగస్వామి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది రాదు అనుకున్నటువంటి డబ్బు కూడా చేతికి అందుతుంది ఈ యొక్క సింహరాశి వారికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి రోజులు ఇప్పుడు రాబోతున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు తర్వాత రాసి ధనుసు రాసేవారు ఈ యొక్క కేంద్ర త్రికోణ రాజయుగము కారణంగా ధనుసు రాశి వారికి జీవితము మెరుగ్ కాబోతుంది వారి యొక్క వృత్తిలో నిజమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది కొత్త వ్యాపార కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టడానికి క్లిష్ట జీవిత పరిస్థితుల నుంచి కూడా శరీర మార్గంలో బయటపడటానికి ఇది ఉత్తమ సమయము కార్యాలయంలో కూడా జ్ఞానాన్ని ఉపయోగించడము జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తుంది మీరు కెరీర్ స్థరపడేలాగా చేస్తుంది వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మిక ఆకాంక్షలు శాశ్వత శాంతి పెరుగుతుంది వీరు నెలకొనే ప్రతి పనులను కూడా విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి కెరీర్లో కూడా గొప్ప అవకాశాలు మీరు చూస్తారు శక్తిని సమ సమయాన్ని శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి మీరు ప్రతి రంగంలో కూడా ఆశించేటువంటి విజయాన్ని తప్పకుండా పొందుతారు మీరు మీ మాటలను ప్రవర్తనను కూడా మార్చుకుంటారు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన మీకు ఎంతో సంతోషకరమైన జీవితం కలుగుతుంది జీవనోపాధి లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మీరు ఎంతో శుభప్రదమైనటువంటి రోజులను చూడబోతూ ఉన్నారు వృత్తి మరియు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశాలను మీరు పొందుతారు వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది కుటుంబ జీవితానికి సమయం చాలా శుభప్రదం అని చెప్పవచ్చు చాలా కాలం తర్వాత మీరు ప్రేమను విశ్వసిస్తారు ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచిచు వ్యవహరిస్తే ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి కూడా కొన్ని ఏళ్ల తరువాత వస్తున్నటువంటి యొక్క కేంద్ర త్రికోణ రాజయోగము మోహీర్ యొక్క జీవితంలో కొత్త ఫిలుగుని ఇస్తుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది వీరు సంబంధించినటువంటి అన్ని పనులను విజయాలు పొందుతారు కార్యాలయంలో సీనియర్లు జూనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారాలు ఆశించినటువంటి లాభాలను ఎన్నో పొందుతారు పోటీ పరీక్షలు పాల్గొనే వద్ద వారికి శుభవార్తలు వింటారు ఈ సమయము మీ కెరీర్ వ్యాపారాన్ని కూడా మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది ఏదైనా పథకం లేదా స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టి ఉంటే అనుపులు శ్రేయభ్లాసుల యొక్క సలహాలను తీసుకొని వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ యొక్క పరిచయాల వలన జీవితంలో ఉన్నత స్థాయికి వేరుకుంటారు మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి ఉద్యోగులు కోరుకున్న స్థలంలో బదిలీలు లేదా ప్రమోషన్లు కూడా రాబోతు ఉన్నాయి ఉద్యోగ మారాలని ఆలోచించినట్లయితే అద్భుతమైన అవకాశాలు అస్తులు వదులుకోవద్దు వ్యాపారానికి కూడా ఆహ్లాదకరమైనటువంటి రోజు మీరు వృ వృత్తి వ్యాపారాల్లో కూడా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు మీకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకునేటువంటి కాలం రాబోతుంది కెరీర్లో గొప్ప గొప్ప యోగాలు గొప్ప గొప్ప కాలం మీకు కళ్ళ ముందే చూస్తారు ఈ యొక్క వందేళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క కేంద్ర త్రికోణ రాజయోగం వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి